కామెడీ మనడు ఇంత బాగా చేస్తాడని అనుకోలే. కామెడీ అంటే న్యాచురల్గా చేశాడు అన్నమాట. అసలు మామూలుగా అంటే ఇది కామెడీ చేసినట్టుగా లేదు, తన క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి తను చేసుకుంటూ ఉంటాడు. అతను మనకి నవ్వు వస్తూ ఉంటుంది, సింపతి వస్తూ ఉంటుంది, మంచివాడని అనిపిస్తూ ఉంటుంది. రైటింగ్లో రవి మొత్తం నువ్వే రాశావు రవి, రైటింగ్ ఎన్నిసార్లు సినిమా చూస్తూ ఎంత బాగా రాశారు సినిమా అని అనుకున్నా. ఆ డైలాగ్స్ ఒక మేడపైన సీన్ ఒకటి స్లోగా ఉంటుంది కానీ చాలా కంటెంట్ ఉన్న సీను. ఆడవాళ్ళు మీ గురించి మీరే నుంచోవాలని ఒక్క చదువుకోనోడు వడ్డీ వ్యాపారస్తుడు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి ఆడవాళ్ళు మీరు మీకోసం మీరు నుంచోవాలి అని చెప్తే క్యారెక్టర్ ఎక్కడికో ఎలివేట్ అయింది. అది అర్థమైన వాళ్ళకి ఎంత అర్థం అవుద్దంటే నాకు ఆ సినిమా అది అట్లా అనగానే నాకు బా బలి చెప్పా నువ్వు గుర్తొచ్చావు క్యారెక్టర్ చెప్పినోడు కాకుండా ఇది నువ్వు రాసి ఉంటావు అని అనిపించింది రవి. అందుకని ఈ సినిమాలో యాక్చువల్గా ఈ సినిమా వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక్కటి మట్టుకు మీరు మీడియా వారు దయచేసి గ్రహించండి, ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ యాజ్ హెల్దీ యాజ్ ఇట్ వాజ్. ప్రస్తుతం చాలా ప్రాబ్లమ్స్లో ఉంది మన ఇండస్ట్రీ. ఎందుకంటే మన వాళ్ళు సినిమాకు రావడం అనే ఒక అలవాటు తప్పిపోయింది. శని ఆదివారాలు భార్య భర్తతోటి ఏమంటే ఏ సినిమాకి వెళ్దాం అనే ఒక అలవాటు తప్పిపోయింది. ఆ అలవాటును తీసుకొచ్చేలాంటి ఇలాంటి సినిమాలు నాలుగు వస్తే అలవాటు తప్పకుండా తిరిగి వస్తుంది మనకేనని అనుకుంటున్నాను నేను. ఈ అలవాటు పోయి ఇవాళ అన్ని సినిమాలు సఫర్ అవుతున్నాయి. నార్త్ ఇండియాలో హిందీలో ఏ సినిమా ఎంత మంచి సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ డే ఓపెనింగ్ ఉండటం లేదు, పెద్ద పెద్ద యాక్టర్లకు ఉండటం లేదు, అది ఏమిటో అర్థం కావట్లేదు. కనుక ఆల్ ఇండియాలో ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది. అటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్న ఈ టైంలో నేను సుధీర్ని, సుధీర్ ఇస్ అనదర్ ఎక్సలెంట్ ప్రొడ్యూసర్, సుధీరు కూడా ఎంత జాగ్రత్తగా సినిమాని ఒళ్ళు దగ్గర పెట్టుకు తీయడం అంటే సుధీరు, ఐ అప్రిషియేట్ సుధీర్.